Here's Padmanjali Tanguturi and welcome to my channel e-learning etiquette. So today we are going to see about NCERT history class 8 chapter 2 part 2 from trade to territory. So part 1 of this chapter lo Britishers traders ka ela India ki vacharu e vidhanga vallu territory ni expansion cheskovali ani anukunnaru manam discuss chesam. 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లసీలో బ్రిటిషర్స్ విన్ అవడం జరిగింది రైట్ సో 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లసీ అనేది బ్రిటిషర్స్ యొక్క ఫస్ట్ విక్టరీ అన్నమాట సో ఆ ఫస్ట్ విక్టరీ అయినటువంటి 1757 నుంచి 1857 ఈ మధ్య కాలంలో అంటే ఈ 100 ఇయర్స్ లో వాళ్ళు టెరిటరీని ఏ విధంగా ఎక్స్‌పాన్షన్ చేసుకున్నారు అనేది ఈ పార్ట్ 2 లో మనం చూడడం జరుగుతుంది లెట్ మీ సీ 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లసీ లో ఫస్ట్ విక్టరీ అనేది సాధించారు బ్రిటిషర్స్ ఆ తర్వాత 1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది అందులో కూడా విక్టరీ సాధించారు 1764 తర్వాత వారు రెసిడెంట్స్ ని అపాయింట్ చేశారండి సో రెసిడెంట్స్ ని అపాయింట్ చేశారు అయితే ఇక్కడ బ్రిటిషర్స్ డైరెక్ట్ మిలిటరీ అటాక్స్ ఏవి కూడా చేయలేదండి దాదాపు చాలా వరకు కూడా ఎందు వాళ్ళు ఒక డిప్లొమాటిక్ మెథడ్స్ అనేది ఫాలో అయ్యారు ఎలాంటి డిప్లొమాటిక్ మెథడ్స్ ఫాలో అయ్యారు అంటే ఇప్పుడు మనం సైరా నరసింహారెడ్డి మూవీ చూసినట్లయితే సైరా మూవీలో కూడా వాళ్ళు బ్రిటిషర్స్ ఒకరికి ఇంకొకరికి మధ్య గొడవలు పెట్టి ఒకరిపైన ఇంకొకరికి అనుమానం కలిగించేలా చెప్పినటువంటి మాటలు సో అవన్నీ కూడా మనం చూడొచ్చు ఆ మూవీలో సో ఆ విధంగా అలాంటి డిప్లొమాటిక్ మెథడ్స్ అనేది వాళ్ళు ఫాలో అయ్యారు సో డైరెక్ట్ మిలిటరీ అటాక్స్ కన్నా కూడా అయితే బ్రిటిషర్స్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత రెసిడెంట్స్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ రెసిడెంట్స్ యొక్క పాత్ర ఏమిటి అంటే ఇప్పుడు ఇండియా రూలర్స్ ఉన్నారు సో ఇండియాలో ఉన్నటువంటి ఒక రాజ్యం ఉంది ఒక రాజ్యంలో ఉన్నటువంటి రూలర్ బ్రిటిషర్స్ కి మద్దతుగా వారు చెప్పినటువంటి ప్రతి పనిని వినయ విధేయతలతో అన్నిటిని కూడా తిరస్కరించకుండా వారికి మద్దతు పలుకుతూ వారికి సపోర్ట్ గా ఉన్నటువంటి వారి దగ్గర రెసిడెన్స్ యొక్క అవసరం ఏమీ కూడా లేదండి సో ఏ రాజు అయితే బ్రిటిషర్స్ ని తిరస్కరిస్తాడో ఆ ప్లేస్ లో రెసిడెంట్స్ ని అపాయింట్ చేసేవారు బ్రిటిషర్స్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది రెసిడెంట్స్ అక్కడ ఏం పని చేసేవారు అంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్ అన్ని కూడా కనుక్కొని బ్రిటిషర్స్ కి తెలిపేవారు సో ఈ యొక్క రెసిడెంట్స్ ద్వారానే అంటే నథింగ్ బట్ బ్రిటిషర్స్ కి అనుగుణంగా ఉండేవారు రెసిడెంట్స్ ఏదైనా పనులు చేయడం కానీ సో ఏదైనా ఇంటర్నల్ అఫైర్స్ గురించి తెలుసుకోవడం కానీ వాటన్నిటి కూడా తెలుసుకొని ఇక్కడ కంపెనీ ఆఫీషియల్స్ కి వచ్చి వివరించేవారు అయితే ఇదిలా ఉండగా సబ్సిడరీ అలయన్స్ అనేటువంటి పాలసీని తీసుకొచ్చారు సో సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి అసలు సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇండియన్ రూలర్స్ వర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ దే ఇండిపెండెంట్ ఆర్మీ సో ఏంటి అంటే ఇంకా క్లియర్ కట్ గా చెప్పుకోవాలి అంటే ఈ బ్రిటిషర్స్ రెసిడెంట్ ని ఒక రాజ్యానికి పంపించేవారు సో ఫర్ సపోజ్ బ్రిటిషర్స్ ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు సో బ్రిటిషర్స్ ఆ రెసిడెంట్స్ ని ఆక్రమించుకోవాలనుకున్న రాజ్యానికి పంపించేవారు రాజ్యానికి పంపించిన తర్వాత అక్కడ ఆ రెసిడెంట్ ఏం మాట్లాడేవాడు అంటే మీ రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి మా దగ్గర నుంచి బ్రిటిషర్స్ తరఫు నుంచి ఆర్మీ అనేది మేము పంపిస్తాము సో ఆర్మీ పంపించినందుకు గాను మాకు కొంత పేమెంట్ అనేది కట్టండి అని రెసిడెంట్ అడుగుతాడు సో పేమెంట్ అనేది కట్టడానికి ఆర్మీ యాక్సెప్ట్ చేస్తే ఓకే యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేవారు అంటే ఆ బ్రిటిషర్స్ యొక్క ఆర్మీనే వీళ్ళపైకి పంపించేవారు సో వీళ్ళపైకి పంపించి తిరుగుబాటు చేసి ఫైనల్ గా ఆ యొక్క రాజ్యాన్ని అనెక్స్ చేసుకునేవారు బ్రిటిషర్స్ అయితే సో ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేశారే అనుకోండి ఫర్ సపోజ్ ఒక రాజ్యం అనేది బ్రిటిష్ యొక్క ఆర్మీని రావడానికి యాక్సెప్ట్ చేశారే అనుకోండి సో బ్రిటిషర్స్ ఆర్మీని పంపించిన తర్వాత వాళ్ళకి తిరిగి మళ్ళీ పేమెంట్ చేయాలి కదా హై పేమెంట్స్ వసూలు చేసేవారండి సో డ్యూ టు దట్ హై పేమెంట్స్ ఆ కట్టలేకపోయినట్లయితే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు వారి దగ్గర నుంచి టెరిటరీ రాయించుకునేవారు సో సబ్సిడరీ అలయన్స్ అంటే ఏమని చెప్పొచ్చు ముందు నొయ్యి వెనక పోయి అని కూడా చెప్పొచ్చు ఎటు చూసినా ఇబ్బందే కదా ఒకవేళ బ్రిటిష్ ఆర్మీని యాక్సెప్ట్ చేసినట్లయితే హై పేమెంట్ కట్టాలి కట్టలేకపోతే టెరిటరీ రాయించుకుంటారు యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఆర్మీని మనపై పంపిస్తారు ఆ విధంగా అయినా టెరిటరీ అనేది వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు సో దట్ ఈస్ వాట్ సబ్సిడరీ అలయన్స్ రిచర్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి టైంలో రిచర్డ్ వెల్లెస్లీ 1798 నుంచి 1805 వరకు కూడా గవర్నర్ గా పనిచేయడం జరిగింది సో గవర్నర్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి ఆ టైంలో 1801 లో సబ్సిడరీ అలయన్స్ పేరిట అవధ్ని హాఫ్ ఆఫ్ ద టెరిటరీ అంటే అవధ్లో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది టెరిటరీ అనేది రాయించుకోవడం జరిగింది అలాగే హైదరాబాద్ ని కూడా అలాగే సీజ్ చేశారు సబ్సిడరీ ఫోర్సెస్ ద్వారా సో దిస్ ఈస్ అబౌట్ సబ్సిడరీ అలయన్స్
అండ్ నెక్స్ట్ టిప్పు సుల్తాన్ టైగర్ ఆఫ్ మైసూర్. మైసూర్ని ఫస్ట్ హైదరాలీ పరిపాలించారు 1761 నుంచి 1782 వరకు కూడా. అండ్ అలాగే ఆ తర్వాత టిప్పు సుల్తాన్ పరిపాలించాడు 1782 నుంచి 1799 వరకు కూడా. టిప్పు సుల్తాన్ ఈ యొక్క మలబార్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, సో మలబార్ కోస్ట్ అంటే ఇప్పుడు మనం టీవీలో కూడా యాడ్ చూస్తూ ఉంటాం, మలబార్ గోల్డెన్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అని మనం చూస్తూ ఉంటాం కదా. సో ఆ మలబార్ కోస్ట్ అనేది కేరళ కర్ణాటక మధ్యలో ఉన్నటువంటి అరేబియన్ సముద్ర తీరం అంతా కూడా మలబార్ కోస్ట్ అని పిలుస్తారు. సో ఇక్కడ ట్రేడ్ అనేది బాగా పెట్టింది పేరు, మంచి ఒక ప్రసిద్ధి చెందింది అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ మలబార్ కోస్ట్లో అక్కడ బ్రిటిషర్స్ పెప్పర్ మరియు కార్డమమ్ అంటే మిరియాలు మరియు యాలకులను పర్చేస్ చేసి అక్కడ నుంచే, సో ఆ కోస్ట్ నుంచే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు ఇంగ్లాండ్కి. అయితే 1785లో టిప్పు సుల్తాన్ ఈ బ్రిటిషర్స్ యొక్క ట్రేడ్ని అణచివేయడం జరిగింది. సో గంధపు చెక్క ఈ ఎక్స్పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆపించేశాడు. సో ఎవరైతే లోకల్ మర్చెంట్స్ బ్రిటిషర్స్తో ట్రేడ్ చేస్తున్నాడో, సో ఆ లోకల్ మర్చెంట్స్ని కూడా కాంటాక్ట్స్ అనేది తగ్గించేసేసాడు అనమాట. లోకల్ మర్చెంట్స్ని కూడా అలో చేయలేదు బ్రిటిషర్స్తో ట్రేడ్ చేయడానికి. సో ఆ విధంగా అణచివేయడం జరిగింది బ్రిటిషర్స్ని. అండ్ అలాగే టిప్పు సుల్తాన్ ఎక్కువగా ఫ్రెంచ్ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది, క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో టిప్పు సుల్తాన్ యొక్క ఆర్మీని మోడర్నైజ్ చేసుకోవడం జరిగింది, కొత్త కొత్త టెక్నాలజీస్ అవన్నీ కూడా నేర్పించుకుంటూ. అయితే టిప్పు సుల్తాన్కి టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎందుకు బిరుదు వచ్చింది అంటే, ఒకరోజు టిప్పు సుల్తాన్ మరియు అతని యొక్క ఫ్రెంచ్ ఫ్రెండ్ అడవిలో నడుస్తూ వెళ్తూ ఉండగా ఆ తరుణంలో పులి దాడి చేసిందట. సో ఆ పులి దాడి చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి డాగర్ కింద పడిపోయింది. సో గన్ ఎవ్రీథింగ్ అన్ని గన్ కూడా కింద పడిపోయింది. సో ఆ డాగర్ అనేది కిందకి వంగి తీసుకొని ఆ డాగర్ అనేది ఆ కత్తి అనేది తీసుకునే వరకు కూడా పులితోటి నిరాయుధంగా ఎలాంటి ఆయుధం లేకుండా ఆ దాడి చేసినటువంటి పులిని ఎదుర్కొన్నాడు కాబట్టి సో అతన్ని టైగర్ ఆఫ్ మైసూర్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆ డాగర్ అనేది ఆ పక్కన పడిపోయిన డాగర్ అనేది తీసుకున్నటువంటి అంత సమయం కూడా నిరాయుధంగా పోరాడి పులితోటి ఫైనల్గా ఆ డాగర్ తోటి పులిని చంపడం జరిగింది. సో అప్పుడు టైగర్ ఆఫ్ మైసూర్ అని అతని పేరు రావడం జరిగింది. అయితే బ్రిటిషర్స్ మైసూర్ వాళ్ళతోటి యుద్ధాలు చేశారా అంటే 4 యుద్ధాలు చేశారండి. హైదరాలీ ఉన్నప్పుడు 2 యుద్ధాలు చేశారు. సో ఒకటి 1767 to 1769 అప్పుడు ఓడిపోవడం జరిగింది. అండ్ రెండవ యుద్ధం 1780 to 1784 సో ఈ కాలంలో చేశారు. రెండవ యుద్ధంలో కూడా బ్రిటిషర్స్ ఓడిపోయారండి. సో దాని టిప్పు సుల్తాన్, సో టిప్పు సుల్తాన్తో ఇంకొక 2 యుద్ధాలు చేశారు. మొదటి యుద్ధం 1790 to 1792 ఈ మధ్య కాలంలో జరిగింది, అందులో కూడా ఓడిపోయారు. సో లాస్ట్ దాంట్లో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడండి. సో ఫస్ట్ 3 వార్స్ కూడా మన మైసూర్ వాళ్ళే గెలిచారు. సో లాస్ట్ వార్ బ్రిటిషర్స్ గెలవడం జరిగింది 1799లో బ్యాటిల్ ఆఫ్ షేరింగపాతం. సో అతని యొక్క క్యాపిటల్ని డిఫెండ్ చేసుకుంటూ టిప్పు సుల్తాన్ మరణించబడ్డాడు. సో టిప్పు సుల్తాన్ మరణించే ముందు అతనికి ఫోర్స్ఫుల్గా ఒక ట్రీటీ పైన సైన్ చేయాల్సి వచ్చింది. ఏంటి అంటే టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారులు ఎవరైతే ఉంటారో, సో వారి యొక్క చిల్డ్రన్ని హోస్టేజెస్గా చేశారని అంటే బందీ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ టిప్పు సుల్తాన్ అండ్ ద టైగర్ ఆఫ్ మైసూర్. సో దెన్ లెట్ మీ సీ ద మార్తాస్. సో మార్తాస్ని బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో 1761లోనే వీళ్ళు బ్రిటిషర్స్ ఓడించడం జరిగింది. ఆ తర్వాత మార్తాస్ అనేది డిఫరెంట్ ప్రావిన్సెస్గా డివైడ్ అయింది కదా. సో ఆ ప్రావిన్సెస్కి ఉన్నటువంటి చీఫ్స్ని సర్దార్స్ అని పిలుస్తారు. సో ఆ ప్రావిన్సెస్ యొక్క చీఫ్స్ని ఎవరు ఏమని పిలుస్తారు, సర్దార్స్ అని పిలుస్తారు. సో ముస్లిం రూలర్ లోకల్ రూలర్ని ఏమని పిలుస్తారు, నవాబ్ అని పిలుస్తారు. సో అలాగే ఇక్కడ ఆ ప్రావిన్స్ యొక్క చీఫ్ని సర్దార్స్ అని పిలవడం జరుగుతుంది. ఆ సర్దార్స్ ఏ డైనాసిటీస్ నుండి ఉన్నవారు అంటే సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోన్స్లే. సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోన్స్లే నుంచి వచ్చినటువంటి ఆ డైనాసిటీస్కి సంబంధించినటువంటి చీఫ్స్ ఆ యొక్క ప్రావిన్సెస్కి సర్దార్గా చీఫ్గా వాళ్ళు నిర్వర్తించేవారు. అండ్ అలాగే ఆ చీఫ్స్ అందరూ కూడా పేష్వాస్, మారతాస్ కింద ఉన్నటువంటి పేష్వాస్ వీళ్ళందరూ కలిసి కాన్ఫిడరసీ అంటే ఒక కూటమిలాగా ఏర్పడి, సో రాజ్యానికి ఏం చేయాలి, సో ఏదైనా డిస్కస్ చేసుకోవడానికి అంతా కూడా ఒక విధంగా ఒక దగ్గర వాళ్ళు కలిసేవారు అనమాట. సో పేష్వాస్ అంటే ఎవరు, ప్రిన్సిపల్ మినిస్టర్స్. ప్రిన్సిపల్ మినిస్టర్స్ అంటే సో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా వాళ్ళు చూసుకుంటారనమాట. సో మారతాస్లో శివాజీ మరణించిన తర్వాత ఈ పేష్వాసే ఈ ప్రిన్సిపల్ మినిస్టర్స్తో రాజ్యం యొక్క బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ వీరితో కూడా 3 యుద్ధాలు చేశారండి. సో ఒకటి ఆల్రెడీ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761లో జరిగింది, అండ్ ఇంకొకటి
1782 సో 1782 ఇక్కడ జరిగింది కానీ ఇక్కడ ఒక క్లియర్ విక్టరీ అనేది మనకి ఏమీ ఇక్కడ వివరించలేదు ట్రీటీ ఆఫ్ సల్బాయి తో ఇది అనేది ముగిసింది ఈ యొక్క ఫస్ట్ వార్ అనేది దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్ సో సెకండ్ ఆంగ్లో మార్తా వార్ ఎప్పుడు జరిగింది అంటే 1803 నుంచి 1805 1803 టు 1805 ఈ మధ్య కాలంలో సెకండ్ ఆంగ్లో మార్తా వార్ జరిగింది ओके सो इंदुलो ब्रिटिशर्स गेलिचारंडी ब्रिटिशर्स ओरिसा तो पाटुगा नॉर्थ पार्ट ऑफ द यमुना सो यमुना रिवर नॉर्थ पार्ट लो उन्नटुवंटि आगरा दिल्ली तो सहा अंता कूडा आक्रमिंचुकोवडं जरिगिंदी एप्पुडु सेकंड आंग्लो मार्था वार लो सो थर्ड आंग्लो मार्था वार 1817 నుంచి 1819 వరకు కూడా జరిగిందండి 1817 టు 1819 ఈ మధ్య కాలంలో థర్డ్ ఆంగ్లో మార్తా వార్ అనేది జరిగింది ఇందులో కూడా మార్తాస్ ఓడిపోయారు కంప్లీట్లీ బ్రిటిషర్స్ క్రష్డ్ ది మార్తా పవర్ ఆ తర్వాత అక్కడ పేషవాగా పనిచేస్తున్నటువంటి అతను ఐ మీన్ ప్రిన్సిపల్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి అతను ఫోర్స్ఫుల్ గా పారిపోయేలా చేశారు అండ్ ఆ తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది పెన్షన్ పేరిట అండ్ కాన్పూర్ దగ్గరలో ఉన్నటువంటి బితూర్కి అతను అతన్ని పంపించి వేయడం జరిగింది సో ఇప్పటి వరకు సౌత్ సైడ్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా బ్రిటిషర్స్ స్వాధీనపరుచుకున్నారు అండ్ మనం ఇక్కడ చూస్తూ ఉన్న పిక్చర్ లో దట్ ఈస్ టిప్పు సుల్తాన్స్ టాయ్ టైగర్ సో ఆ టైగర్ బ్రిటిషర్స్ ని బ్రిటిషర్స్ ని కరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ యాస్ వి ఆర్ సీయింగ్ హియర్ ఓకే దెన్ ఇప్పుడు బ్రిటిషర్స్ ఇంకొక పాలసీని తీసుకొచ్చారు దట్ ఈస్ క్లెయిమ్ ఆఫ్ పారామౌంట్సీ లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి ఆ టైంలో 1813 నుంచి 1823 వరకు 1813 టు 1823 మధ్య కాలంలో గవర్నర్ జనరల్ గా పనిచేశాడండి ఎవరు లార్డ్ హేస్టింగ్స్ सो ఈ టైం లో క్లెయిమ్ ఆఫ్ పారామౌంటసీ అసలు పారామౌంటసీ ఏంటి ఏంటి అంటే మనకి ఒక రాజ్యం పైన ఇట్ ఇస్ నథింగ్ బట్ అగ్రెసివ్ పాలసీ అగ్రెసివ్ నేచర్ ఆఫ్ టెరిటోరియల్ ఎక్స్‌పాన్షన్ అని చెప్పొచ్చండి సో ఒక రాజ్యాన్ని అగ్రెసివ్ నేచర్ తోటి సో ఆ రాజ్యం పైన రైట్స్ అన్ని నాకే ఉన్నాయి ఇప్పుడు మన ఇల్లు ఉంది మన ఇంట్లో వచ్చేటువంటి గాలంతా కూడా నాకే సొంతం నాకు సంబంధించింది అని చెప్పని సో క్లెయిమ్ చేసుకునేటువంటి విధానం అని కూడా చెప్పొచ్చు ఒక అగ్రెసివ్ నేచర్ తోటి ఇది నాది దిస్ బిలాంగ్స్ టు మైన్ అంటే ఇది నా టెరిటరీ అని చెప్పి చెప్పడం ఒక అగ్రెసివ్ నేచర్ లో ఒక సుప్రీం రూల్ అనేది చెప్పడం ఒక సుప్రీం పవర్ అనేది చెప్పడం దట్ ఈస్ వాట్ పారామౌంటసీ సింపుల్ గా పారామౌంటసీ అని ఏం చెప్పొచ్చు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ క్లెయిమింగ్ ద సుప్రీం పవర్ ఓవర్ ఏ టెరిటరీ ఇన్ అగ్రెసివ్ నేచర్ claiming the supreme power over a territory in aggressive nature that is what we call it as a paramountcy oka supreme authority ni telapadam ante aggressive nature tote so ide vidhanga konni konni territories ni expansion chestunnatvanti time lo rani chennamma aneetvanti avida kittur aneetvanti place ni rule chestu unnarandi karnataka lo kittur aneetvanti place ni rule chestu unnaru the rani chennamma oppukoledu ide vidhanga annex cheyadaniki velthe paramountcy ద్వారా ఎనెక్స్ చేయకుండా ఆవిడ తిరుగుబాటు చేసిందండి సో బ్రిటిష్ యాంటీ బ్రిటిష్ రెసిస్టెన్స్ మూమెంట్ అనేది ఆవిడ చేశారు 1824లో ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది 1829లో ఆవిడ ప్రిజన్ లోనే మరణించారు సో దీన్ని ఒక పూర్ చౌకీదార్ అయినటువంటి రాయన్న కంటిన్యూ చేశారండి సో ఆ యొక్క బ్రిటిష్ యాంటీ రెసిస్టెంట్ మూమెంట్ ని అతన్ని కూడా 1830లో హ్యాంగ్ చేయడం జరిగింది సో ఈ విధంగా కొన్ని కొన్ని టెరిటరీస్ ఈ విధంగా చేశారు सो ब्रिटिशर्स गॉट फियर फ्रम रशिया सो रशिया वालू एशिया एनेक्सारेमो अयपड़ारनमेंट सो रशिया वालू नॉर्थ ईस्ट नीचे वस्तारेमो अंत सारी नॉर्थ वेस्ट नीचे वस्तारेमोनी फियर फर्स्ट आफ्घानिस्तान एनेक्स स्टार्ट सो कुछ क्लियर कट चुदा सो दिस इज इंडिया अंड आफ्घानिस्तान एनेक्स अंड फाइनली ఇండైరెక్ట్ కంపెనీ రూల్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది 1833 టు 1842 ఈ మధ్యలో అండ్ ఆ తర్వాత 1843 లో సింధ్ కూడా ఎనెక్స్ చేశారు అండ్ నార్త్ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి నెక్స్ట్ పంజాబ్ సో పంజాబ్ కూడా ఎనెక్స్ చేశారు సో 1839లో రంజిత్ సింగ్ సో హీ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ రూలర్ అని చెప్పొచ్చు వెరీ పవర్ఫుల్ కింగ్ అని చెప్పొచ్చు సో రంజిత్ సింగ్ మరణించిన తర్వాత 1849లో పంజాబ్ని ఎనెక్స్ చేయడం జరిగింది సో బికాజ్ దే గాట్ ఫియర్ ఫ్రమ్ రష్యా సో వాళ్ళు ఏషియాని ఎనెక్స్ చేసేటప్పుడు నార్త్ వెస్ట్ నుంచే వస్తారు కాబట్టి సో మనం ఇవన్నీ కూడా మన గ్రిప్లో ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆర్స్ జరిపి స్వాధీనపరచుకోవడం జరిగింది Then coming to doctrine of lapse. So doctrine of lapse.
డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక రాజ్యంలో వారికి మగ వారసుడు ఐ మీన్ వారసుడు లేనట్లయితే మగ సంతానం లేనట్లు అయితే ఆ వారసుడు లేనటువంటి రాజ్యాలన్నింటినీ కూడా వీళ్ళే స్వాధీనపరచుకుంటారు బ్రిటిషర్స్. సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఇట్స్ అ ఫైనల్ ఎనెక్సేషన్ బై లార్డ్ డల్హౌసీ. ఇతను 1848 నుంచి 1856 1848 to 1856 ఈ మధ్యకాలంలో తను గవర్నర్ జనరల్గా వర్క్ చేయడం జరిగింది. సో ఆ టైంలోనే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది తీసుకొచ్చారు. హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ మేల్ హెయిర్ సో వాళ్ళ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనపరచుకునేవారు. ఇలా చాలా రాజ్యాలను స్వాధీనపరచుకున్నారు. సో సంబల్పూర్ సతారా 1848 స్వాధీనపరచుకున్నారు. సంబల్పూర్ 1850 ఉదయపూర్ 1852 నాగ్పూర్ 1853 అండ్ ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీభాయ్ ఇది అందరికీ తెలుసు 1854 వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. 1856 ఇంకా వాళ్ళు ఇంకా ఏ విధంగా ఎనెక్స్ చేసుకోవడానికి ప్రయత్నించారంటే మిస్ గవర్నమెంట్ పేరిట అవధ్ నవాబు మిస్ గవర్నమెంట్ అంటే రాజకీయంలో అసమర్థత వహిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడు మనకి వద్దు సో అసమర్థుడైనటువంటి నవాబ్ మనకి వద్దు అనేటువంటి పేరిట ఫోర్స్ఫుల్గా 1856 కూడా అవధ్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కలిసి 1857 సిపాయిల తిరుగుబాటు రివోల్ట్ అనేది జరిగింది. మ్యాథ్స్ అనేది చూస్తూ ఉన్నాం. 1770 బ్రిటిషర్స్ వీటిష్ కలర్లో ఉన్నది బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్నటువంటి టెరిటరీస్. 1779 చూడండి, 1840 చూడండి, 1857 వచ్చేసరికి ఎంత పార్ట్ ఆఫ్ ది టెరిటరీని ఆక్యుపై చేశారు బ్రిటిషర్స్ చూస్తున్నాం కదా. సో కమింగ్ టు అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అండి. 1773 నుంచి 1785 వరకు కూడా పరిపాలించారు. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మనం ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ అనుకున్నాం కదా, ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరు అనుకుంటే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నర్ అండ్ గవర్నర్ జనరల్ అంటే ఒకసారి చూద్దాం. సో ఎలాగైతే మన ఇండియాని డిఫరెంట్ స్టేట్స్గా డివైడ్ చేశారో, స్టేట్స్ని డిఫరెంట్ డిస్ట్రిక్ట్గా డివైడ్ చేశారో, అదేవిధంగా బ్రిటిష్ టెరిటరీస్ అన్నింటినీ కూడా 3 ప్రెసిడెన్సీస్గా డివైడ్ చేయడం జరిగింది. బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ. సో ఈ 3 ప్రెసిడెన్సీస్గా డివైడ్ చేశారు. ఏ ప్రెసిడెన్సీకి వర్క్ చేసేటువంటి అతను గవర్నర్, మద్రాస్ ప్రెసిడెన్సీకి వర్క్ చేసేది గవర్నర్ అంటారు అండ్ బాంబే ప్రెసిడెన్సీస్కి వర్క్ చేసేటువంటి హెడ్ని గవర్నర్ అంటారు, అలాగే బెంగాల్ ప్రెసిడెన్సీస్కి వర్క్ చేసేటువంటి హెడ్ని గవర్నర్ అంటారు. ఈ మూడు ప్రెసిడెన్సీస్ యొక్క హెడ్నే గవర్నర్ జనరల్ అంటారు. సో ఈ మూడు ప్రెసిడెన్సీస్ యొక్క హెడ్ని గవర్నర్ జనరల్ అని పిలుస్తారు. సో వారెన్ హేస్టింగ్స్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. హీ రూల్డ్ ఫ్రమ్ 1773 to 1785. అయితే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా 2 కోర్ట్స్ ఉండేవండి, క్రిమినల్ కోర్ట్ అండ్ సివిల్ కోర్ట్. క్రిమినల్ కోర్ట్ని ఫౌజ్దారి అదాలత్ అన్నారు, సివిల్ కోర్ట్ని దివాని అదాలత్ అన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక క్వాచి అండ్ ఒక ముఫ్తి ఉండేవాడండి. క్వాచి అంటే జడ్జ్, సో క్వాచి అంటే జడ్జ్. ముఫ్తి అంటే ఎవరు అంటే హీఈస్ ఎ జూరిస్ట్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. సో హీఈస్ ఎ జూరిస్ట్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. ఇతను ఏం చేసేవాడంటే ముఫ్తి, ఏదైతే క్వాచి జడ్జి చెప్పినటువంటి చట్టాన్ని, జడ్జి చెప్పినటువంటి జడ్జిమెంట్ అంతా కూడా వివరించడానికి ప్రయత్నించేవాడు. సో వివరించేటువంటి బాధ్యత, అర్థమయ్యేలా చెప్పేటువంటి బాధ్యత ఇతను నిర్వర్తించేవాడు అనమాట. హీ బిలాంగ్స్ టు ఎ జూరిస్ట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ. దెన్ ఆ తర్వాత హిందూ పండిట్స్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శాస్త్రాలు అంటే ధర్మశాస్త్రాస్ వద్ద సాంస్క్రిట్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం అంటాం కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి, శాస్త్రాలు చెప్తున్నాయండి అని మనకు పెద్ద పెద్ద పండితులందరూ కూడా, వేద పండితులందరూ కూడా చెప్తూ ఉంటారు. సో ఆగమన శాస్త్రం ప్రకారం అని, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ధర్మశాస్త్రాస్ గురించి మనకు వివరిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా ఇలాంటి పండితులందరూ కూడా వాళ్ళ హిందూ లోకల్ లాస్ గురించి చెప్పడం జరిగేది. అలాంటి 11 పండితులని కూడా లాస్ని కంపైల్ చేయమని అడిగారు. ఎప్పుడు 1775 హిందూ లాస్ని కంపైల్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ ఎన్బి హాల్హెడ్ అనేటువంటి వ్యక్తి ఈ లాస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. 1778 ముస్లిం లాస్ని కూడా కంపైల్ చేయడం జరిగింది ఫర్ ద బెనిఫిట్ అండ్ కన్వీనియన్స్ ఆఫ్ ద యూరోపియన్ జడ్జెస్. సో అండ్ ఆ తర్వాత అండర్ ది రెగ్యులేటింగ్
యాక్ట్ ఆఫ్ 1773 సుప్రీం కోర్ట్ వాస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్. అంతేకాకుండా కలకత్తాలో సాదత్ నిజామత్ అదాలత్ అనే పేరుతోటి సుప్రీం కోర్ట్, దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ అనేది కూడా సెటప్ చేయడం జరిగింది ఇన్ కలకత్తా. అండ్ ఈచ్ డిస్ట్రిక్ట్ కి కూడా హెడ్ ఎవరు అంటే కలెక్టర్. సో కలెక్టర్ రెవెన్యూస్ అండ్ ట్యాక్సెస్ ని కలెక్ట్ చేయాలి అండ్ అలాగే లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ ఆఫీస్ కలెక్టర్ వర్క్ చేసేటువంటి ఆఫీసే కలెక్టరేట్. సో దెన్ కమింగ్ టు కంపెనీ ఆర్మీ, కంపెనీ ఆర్మీలో క్యావెలరీ, క్యావెలరీ అంటే అశ్వకదళం. అశ్వకదళం ఇన్ ద సెన్స్ ఇప్పుడు గుర్రం పైన స్వారీ చేసి యుద్ధం చేస్తూ ఉంటారు కదా, సో ఆ సోల్జర్స్ ఆన్ హార్స్ బ్యాక్. దెన్ నెక్స్ట్ ఈజ్ ఇన్ఫాంట్రీ, ఇన్ఫాంట్రీ అంటే పదాతి దళం అంటే ఫూట్ సోల్జర్స్. డైరెక్ట్గా ఫైట్ చేస్తూ ఉంటారు కదా, స్వాడ్స్ కత్తి సాము, సో కర్ర సాము, సో ఆ విధంగా ఫైట్ చేస్తూ ఉంటారు కదా, వారిని పదాతి దళం, ఫూట్ సోల్జర్స్ అని పిలుస్తాము. 18th సెంచరీలో అవధ్ మరియు బెనారస్ పీసెంట్స్ని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్సో రిక్రూటెడ్ ది సిపాయి ఆర్మీ. అండ్ 1820 తర్వాత 1820 తర్వాత టెక్నాలజీ చేంజ్ అయింది అని చెప్పొచ్చండి. క్యావలరీ వాజ్ డిక్రీజ్డ్, అశ్వకదళం అనేది తగ్గిపోయింది అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే వారు ఆఫ్ఘనిస్తాన్ తోటి అండ్ అలాగే బర్మా తోటి యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్ తోటి వార్ చేసేటువంటి ఆ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరూ కూడా న్యూ టెక్నాలజీ యూజ్ చేసేవారండి. పెద్ద పెద్ద మస్కెట్స్ వాడేవారు అండ్ మ్యాచ్ లాక్స్ అనేది వాడడం జరిగేది. సో మ్యాచ్ లాక్స్ అంటే అతడు మూవీలో మనం చూసాం కదా, సో ఆ గన్, అలాంటి గన్ని మ్యాచ్ లాక్ అని పిలుస్తారు. మస్కెట్స్ అంటే పెద్ద పెద్ద గన్స్ అంటే సోల్జర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద గన్స్ మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ మస్కెట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్యావలరీ వీళ్ళు కూడా ఇవే న్యూ టెక్నాలజీనే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎర్లీ 19th సెంచురీలో స్టీమ్ టెక్నాలజీ వచ్చిందండి, స్టీమ్ షిప్స్ వచ్చాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి షిప్స్లో 6 to 8 మంత్స్ పట్టేదండి ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి అంటే ప్రయాణించాలి అంటే, బట్ ఈ స్టీమ్ షిప్స్ అనేది వచ్చిన తర్వాత ఇవి యూసింగ్ స్టీమ్ టెక్నాలజీ ఓన్లీ 3 వీక్సే పట్టేదండి. ఎంత టైం రెడ్యూస్ అయిందో చూస్తున్నా 6 to 8 మంత్స్ ఎక్కడ, 3 వీక్స్ ఎక్కడ. సో ఫైనల్గా 1857 వచ్చేసరికి ఆల్మోస్ట్ 78% ఆఫ్ ది పాపులేషన్, 63% ఆఫ్ ది టెరిటరీ అనేది బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉందండి ఇండియాలో. అబౌట్ ది చాప్టర్, బ్రిటిషర్స్ ఏ విధంగా ట్రేడర్స్గా వచ్చారు, ఎలా రూలింగ్ మాస్టర్స్గా అయ్యారు ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ అనేది మనం ఈ చాప్టర్లో చూడడం జరిగింది. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ యూస్ఫుల్ ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ లర్నింగ్ ఎడ్యుకేట్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.